हेलो अंडी, वेलकम बैक टू माय चैनल। वीडियो लो वच्चेसी मनम होटल स्टाइल्लो अल्लम चटनी एला प्रिपेर चेसुकोवालो चूद्दामंडी। मन होटल कु वेल्ली टिफिन आर्डर चेसिनप्पुडु एंतो टेस्टीगा उंडे अल्लम चटनी कूडा इस्तारु कदा, मरि इप्पुडु दान्नि मन इंट्लोने ईजीगा एला प्रिपेर चेसुकोवालो चूद्दामंडी। दानि कोसम मुंदुगा मन स्टव् मीद ओक पैन पेट्टुकोनि कोंचेम आयिल् वेसि वेडि चेसुकोवालि। आयिल् कोंचेम वेडैन तर्वात కొంచెం అల్లాన్ని తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి। ఈ అల్లం ముక్కలు కొంచెం బాగా ఫ్రై అయిన పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి। ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలో 1 టేబుల్ స్పూన్ పచ్చిసనగపప్పు అలాగే 1 టేబుల్ స్పూన్ మినపప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి। ఇలా ఈ పప్పులు కూడా కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత మీ కారానికి సరిపడ ఎండు మిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి। అలాగే ఇప్పుడు దీంట్లో ఒక రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి। చూసారు కదా, ఈ విధంగా కొంచెం పప్పులు బాగా ఎర్రగా ఫ్రై అయ్యాయి కదా। ఈ టైం లో మనం ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ అలాగే ఒక టమాటా తీసుకొని ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకొని వేసుకోవాలి। ఈ ఉల్లిపాయ టమాటా ముక్కలు కూడా బాగా ఫ్రై అయ్యి టమాటా ముక్కలు కూడా బాగా మెత్తగా మగ్గిపోయే వరకు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి। మధ్య మధ్యలో ఇలా మూత తీసి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి। చూసారు కదా, టమాటా కూడా బాగా మెత్తగా మగ్గిపోయింది। ఇప్పుడు దీనిలో ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు అలాగే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కూడా వేసుకొని కలుపుకోవాలి। ఈ చింతపండు కూడా బాగా మగ్గిపోయే వరకు ఇలా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। ఇలా స్టవ్ ఆఫ్ చేసుకొని ఇదంతా బాగా చల్లారనివ్వాలి। ఇలా బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ ఉల్లిపాయ టమాటా అల్లం ముక్కలన్నీ దీనిలో వేసుకోవాలి। అలాగే దీనిలో సరిపడ ఉప్పు అలాగే అల్లం చట్నీలో కంపల్సరీగా బెల్లం వేసుకుంటాం కదండి, కొంచెం బెల్లం కూడా వేసుకొని ఇలా మెత్తగా పేస్ట్ లాగా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు దీనికి పోపు కోసం అదే pan లో కొంచెం నూనె వేసి వేడి చేసుకోవాలి। అలాగే కొంచెం మినపప్పు, కొంచెం ఆవాలు, కొంచెం కరివేపాకు అలాగే ఒక ఎండు మిర్చి వేసుకొని ఈ పోపు అంతా బాగా ఫ్రై చేసుకోవాలి। ఈ పోపు అంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఈ పోపుని తీసుకొని మనం చట్నీలో కలుపుకోవాలి। అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే సేమ్ హోటల్ స్టైల్లో అల్లం చట్నీ రెడీ అయిపోయింది। మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।